Praise the Lord. Welcome to RSK World. RSK World కి స్వాగతం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక బైబుల్ ఆడియో తెలుగులో. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం. మన తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ, మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీయందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయినప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును విశ్వసించి వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమ నుండియు పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలైనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృపచొప్పున మీయందు మన ప్రభు అయిన యేసునామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు మేలు చేయ వలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం. సహోదరులారా, ప్రభువు దినమిప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యుద్ధ కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును
దేవుడును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగియున్నాము. దేవుని అందల్లి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఇలాగు మమ్మును పోలి నడుచుకునవలెను మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకునవలనని మమ్మును మేము మాదిరిగా కనపరచుకునుటకే ఇలాగ చేసితిమి గాని మాకు అధికారము లేదని చెయ్యలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పనిచేయనుల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడలాం అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడైయుండునుగాక. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయిచున్నాను. ప్రతి పత్రికయందును అదే గుర్తు. నేను వ్రాయుట ఇలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడైయుండునుగాక. ఇంతటితో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక సమాప్తము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.